హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మన రాష్ట్రంలో ఏంటంటే జిల్లాలు అనేది పెంచనున్నారు సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు అయితే ఉన్నాయి సో వీటిని ఏందంటే ఇరవై ఐదు జిల్లాలు అయితే పెంచనున్నారు సో మీ ఊరు ఏ జిల్లాలో ఉంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీరు క్లియర్గా అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ సో మీరు చేయవలసింది ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్కు సంబంధించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొత్త జిల్లాల ఏర్పాటుకు అయితే ప్రభుత్వం అయితే పచ్చ జెండా అయితే ఊపింది సో కొత్త జిల్లాల వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ అరకు జిల్లాకు సంబంధించి కురుపాము పార్వతీపురము సాలూరు మాడుగుల అరుకులోయ పాడేరు రంపచోడవరము ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురము పలాస టెక్కలి పాతపట్నము శ్రీకాకుళము ఆముదాల వలస నరసన్నపేట ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎచ్చర్ల రాజాము పాలకొండహ బొబ్బిలి చీపురుపల్లి భోగాపురము విజయనగరం ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే గజపతి నగరము కోట భీమిలి తూర్పు విశాఖపట్నము దక్షిణ విశాఖపట్నము ఉత్తర విశాఖపట్నము పశ్చిమ విశాఖపట్నము ఇక అనకాపల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే గాజువాక చోడవరము అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పయకరావుపేట నర్సీపట్నము నెక్స్ట్ వన్ కాకినాడకు సంబంధించి చూసుకున్నట్లయితే తుని ప్రత్తిపాడు పిఠాపురము కాకినాడ గ్రామీణ పెద్దాపురము కాకినాడ సిటీ జగ్గంపేట ఇక అమలాపురంకు సంబంధించి చూసుకున్నట్లయితే రామచంద్రాపురము ముమ్మడివరము అమలాపురము రాజోలు గన్నవరము కొత్తపేట మండపేట ఇక రాజమండ్రికి సంబంధించి చూసుకున్నట్లయితే అనపర్తి రాజానగరము రాజమండ్రి సిటీ రాజమండ్రి గ్రామీణ కొవ్వూరు నిడతబోలు గోపాలపురము ఇక నర్సాపురంకు సంబంధించి చూసుకున్నట్లయితే అచ్చంట పాలకొల్లు నర్సాపురము భీమవరము ఉండి తణుకు తాడేపల్లి గూడెం ఇక ఏలూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజివీడు కైకలూరు ఇక మచిలీపట్నానికి సంబంధించి చూసుకున్నట్లయితే గన్నవరము గుడివాడ పెడన మచిలీపట్నము అవనిగడ్డ ఉయ్యూరు పెనమలూరు ఇక విజయవాడకు సంబంధించి చూసుకున్నట్లయితే తిరువూరు భవానీపురము సత్యనారాయణపురము విజయవాడ పడమట మై మైలవరము నందిగామ జగ్గయ్యపేట ఇక గుంటూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు ఉత్తర గుంటూరు దక్షిణ ఇక నరసారావుపేటకు సంబంధించి చూసుకున్నట్లయితే పెదకూరపాడు చిలకలూరిపేట నరసారావుపేట సత్యన్నపల్లి వినుకొండ గురజాల మాచెర్ల ఇక బాపట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వేమూరు రేపల్లె బాపట్ల పరుచూరు అద్దంకి చీరాల సంతనూతల ఎస్సి ఒంగోలుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెము దర్శి ఒంగోలు కొండపి మార్కాపురము గిద్దలూరు కనిగిరి ఇక నంద్యాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డ శ్రీశైలము నందికొట్టూరు కల్లూరు నంద్యాల బనగానపల్లి డోన్ ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కర్నూలుకు సంబంధించి కర్నూలు పత్తికొండ కొడుమూరు ఎమ్మి ఎమ్మిగనూరు కౌతలము ఆదోని ఆలూరు ఇక అనంతపురం సంబంధించి చూసుకున్నట్లయితే రాయదుర్గము ఉరవకొండ గుంతకల్లు తాడిపత్రి అనంతపురము కళ్యాణదుర్గము రాప్తాడు హిందూపూర్కి సంబంధించి చూసుకున్నట్లయితే సింగనమల మడకసిర హిందూపురము పెనుకొండ పుట్టపత్రి ధర్మవరము కదిరి ఇక నెక్స్ట్ మనం కడపకు సంబంధించి చూసుకున్నట్లయితే బద్వేలు కడప పులివెందల కమలాపురము జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు నెల్లూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే కందుకూరు కావలి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు పట్టణ నెల్లూరు గ్రామీణ ఉదయగిరి సో మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక తిరుపతికి సంబంధించి సర్వేపల్లి గూడూరు సులూరుపేట వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు సో రాజంపేటకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రాజంపేట కోడూరు రాయచోటి తాంబళ్లపల్లె పీలేరు మదనపల్లి పుంగనూరు సో నెక్స్ట్ వన్ మనము చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే చంద్రగిరి నగరి గంగాధర నెల్లూరు చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పదమూడు జిల్లాలు అయితే ఉన్నాయి సో మనకు ఇప్పుడు రాష్ట్రంలో ఏంటంటే ఇరవై ఐదు జిల్లాలైతే మనకు పెంచుతున్నారు సో దీని ద్వారా ఏంటంటే రాష్ట్ర జిల్లాల యొక్క అభివృద్ధి అయితే ఎక్కువగా అయితే ఉంటుంది సో మనకు కలెక్టర్లు ఎక్కువ రావడం అలాగే అభివృద్ధి అనేది ఎక్కువ జరగడం అలాంటివి జరుగుతుంది సో ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నచ్చున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్